దీనిమీద చర్చించండి సార్ రైట్ రైట్ శ్రీనివాసరెడ్డి గారు ఏంటి అసలు ఈ వినాయక నిమజ్జనానికి సంబంధించి గాని గణేష్ నవరాత్రులకు సంబంధించి గాని బహిరంగంగా విగ్రహాలు పెట్టొద్దు అలానే నిమజ్జనం ఊరేగింపులు చేయొద్దు ఇవన్నీ కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ ప్రజలు జాగృతగా ఉండాలి కరోనా నియంత్రణ కోసమే ఈ చర్యలనే తీసుకోవడం అనేది ఒక రకంగా మతపరమైన వివక్షకి దారి తీస్తోంది ఆంధ్రప్రదేశ్ లో అనే విమర్శల్ని మీరు ఎలా సమాధానం చెప్తారు కేశవ్ గారు మీకు విల్సన్ గారికి మాణిక్రావు గారికి ప్రసాద్ గారికి అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ముందు మెజారిటీ వాదాన్ని హిందూ తత్వాన్ని పక్కన పెట్టి భారతీయ తత్వం అనేటువంటి లౌకిక వాదాన్ని ఫెడరల్ విధానాన్ని అలవర్చుకోవాలండి మతాన్ని అడ్డం పెట్టుకొని మత రాజకీయాలు చేయడం మతం మానవత్వం కోసం అనేది భావాన్ని మర్చిపోయి మతం రాజకీయ ప్రయోజనాల కోసం అనేటటువంటి ఈ దొడ్డిదారిని దొంగదారిని అవలంబించడం అనేది బీజేపీ మానుకోవాలండి ఆగస్టు 28వ తేదీన మరి హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా గారు జారీ చేసినటువంటి స్పష్టమైన ఆదేశాల మేరకే ఈ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కదండి 29 రాష్ట్రాలకు మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాలకు అన్నిటికీ కూడా స్పష్టంగా ఆయన సెప్టెంబర్ 30వ తేదీ వరకు కూడా కోవిడ్ నిబంధనలను పాటించండి కోవిడ్ థర్డ్ వేవ్ ని ఎదుర్కోవాలంటే సెప్టెంబర్ 30వ తేదీ వరకు కూడా తప్పనిసరిగా మనమందరం కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండగలు వస్తున్నాయి జాగ్రత్తగా ఉండమని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందండి మరి మనం ప్రత్యక్ష నిదర్శనం ఒకటి ఉంది ఈ రోజున దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి కోవిడ్ కేసుల్లో 50% పైగా కేరళ రాష్ట్రంలోనే ఉంటున్నాయి ఎందుకుంటనే సార్ కేరళ రాష్ట్రంలో ఓణం పండుగ సందర్భంగా సమూహాలు గుంపులు గుంపులు ఎక్కువగా ఒకే చోట కేంద్రీకృతం కావడం ఒకటి ఒకటి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు రాష్ట్రంలో పాఠశాలలు ఓపెన్ చేశారు అలాగే కోవిడ్ నిబంధనలు నియంత్రణలు ఇవన్నీ చెప్తున్నప్పటికీ కూడా పబ్బుల దగ్గర నుంచి సినిమా హాళ్ళ వరకు అన్నింటినీ ఓపెన్ చేశారు కానీ వినాయక నిమజ్జనానికి గాని వినాయక మందిరానికి గాని 64 లక్షల మందికి ఆల్రెడీ సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ చెప్తారు ఇంకా ఎందుకండి పాఠశాలకు వచ్చేటటువంటి ప్రతి విద్యార్థికి కూడా అసలు మీరు సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు టెస్ట్ చేస్తున్నారు సార్ వినాయక చవితి లైవ్ లాస్ట్ మినిట్ లో కనెక్ట్ అయింది కాబట్టి ఒక్క నిమిషం ఆయన మాట్లాడండి కేశవ్ గారు చెప్పండి చెప్పండి మీరు మీరే చెప్పండి స్కూల్ కు వచ్చే పిల్లలకి బాధ్యతాయుతంగా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ను పెట్టి ఖచ్చితంగా వాళ్ళకి టెస్టులు చేసి అన్ని విధాలుగా చర్యలు తీసుకొని జాగ్రత్తగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఆల్టర్నేటివ్ గా క్లాసెస్ పెడుతూ ఉంటే దాన్ని దీంతో కలపడం ఏంటి సార్ ఇక్కడ మనకి ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి ఆ యొక్క గంగా స్నానాలు ఉన్నాయే వాటి వల్ల నష్టపోయామనే విషయం కేంద్ర ప్రభుత్వం గుర్తించింది కాబట్టి హోంశాఖ కార్యదర్శి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారండి ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డైరెక్షన్స్ వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారనేది వైసీపీ నేతలు వాదన కేంద్రం ఇలాంటి డైరెక్షన్స్ ఇవ్వలేదు కేశవ్ గారు నేను మీ ద్వారా క్లారిటీ ఇస్తున్నాను అదేంటది కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పింది ఆ ప్రాంతంలో ఉండి కోవిడ్ నిబంధనలు ఆచరించమని మీకు నిజంగా కోవిడ్ నిబంధనలు ఆచరించే వాళ్ళైతే మీరు వర్ధంతులకు వేలాది మందిని జిల్లాల్లో తరలించరు మీరు తిరుమలకి వేలాది మంది వెళ్తా ఉంటే ప్రేక్షక పాత్ర ఇచ్చారు అక్కడి నుంచి డబ్బులు వస్తాయినా డబ్బులు డబ్బుల మీదే కదా మీ యావ సారాయంగళ్ళకి బ్రాండీ షాపులకు వేలాది మంది క్యూలో ఉంటే దాన్ని అనుమతించరు కాబట్టి మీకు అది కాదు మీకు ఖచ్చితంగా హిందూ మతం మీద పూర్తిగా ద్వేషం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన నరనరాని ద్వేషం ఉంది మీడియా సాక్షిగా అబద్ధాలు చెప్పకండి ఇది హిందూ పత్రిక సాక్షి పత్రిక కాదు హిందూ పత్రిక చూడండి దేవాలయాల్లో దేవతా మూర్తుల్ని ప్రతిమల్ని
రైట్ 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 థ్యాంక్ యూ విల్సన్ గారు శరత్ గారు అలానే మాణిక్రావు గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు ప్రసాద్ గారు.